తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ .com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ల కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా అజ్ఞాతవాసి. సంక్రాంతి కానుకగా అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 39 కోట్లకు పైగా షేర్ అందుకొని సంచలనం సృష్టించగా, రెండవ రోజు నుంచి అంచనాలను అందుకోలేకపోయిన ఈ సినిమా రోజు రోజుకి కలెక్షన్లు తగ్గుముఖం పట్టగా 3 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 45.7 కోట్ల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా 4వ రోజు తిరిగి పుంజుకుంటుంది అని అంతా భావించినా, కొంతవరకు పుంజుకున్నప్పటికీ అవి ఆశించిన మేర కలెక్షన్లు రాలేదనే చెప్పాలి. విక్టరీ వెంకటేష్ క్యామియో ఈ రోజు నుంచే వస్తుందని కొన్ని కొంతమంది మార్నింగ్ మరియు మ్యాగ్నీ షోలకు ఎగబడి వెళ్లినప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర 5వ రోజు నుంచే యాడ్ అవుతుందని తెలిసి కొంతవరకు నిరాశ చెందారు. దాంతో ఈవినింగ్ షోలలో గ్రోత్ ఏమాత్రం లేకపోవడంతో ఓవరాల్ గా రోజు ముగిసే సమయానికి సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 1.6 కోట్ల షేర్ మాత్రమే అందుకొని మరోసారి నిరాశపరిచింది. దాంతో ఓవరాల్ గా 4 రోజులకు గాను 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 33.1 కోటి షేర్ ని వసూలు చేయగా, టోటల్ వరల్డ్ వైడ్ గా 4 రోజులకు గాను 47.4 కోట్ల షేర్ దాకా వసూలు చేసింది. ఇక బాక్సాఫీస్ దగ్గర 5వ రోజు సినిమా విక్టరీ వెంకటేష్ క్యామియో వలన గ్రోత్ చూపెట్టే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద సినిమా అనుకున్న రేంజ్ కలెక్షన్లను సాధించడంలో విఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి సంక్రాంతి రేసులో మిగిలిన రోజుల్లో సినిమా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓవరాల్ గా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 4 రోజులకు గాను 77 కోట్ల మార్కును అధిగమించడం జరిగింది. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.